హలో అండి, వెల్కమ్ టు మన అందరినీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను గోరింటాక్తో డిజైన్ పెట్టుకుంటున్నానండి హ్యాండ్కి. సో నేను మీకు అది చూపిస్తున్నాను, చూసేసేయండి. చాలా సింపుల్గా మనం ఈ గోరింటాక్తో మనం చేతికి డిజైన్ పెట్టుకోవచ్చండి, ఓరిని స్ప్రే సహాయంతో. సో నేను అది ఎలా పెడుతున్నానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను స్ప్రేని చేతికి మొత్తానికి కూడా అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఓల్ని స్ప్రేని అప్లై చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు నేను ఇలాగా డిజైన్ని సెట్ చేస్తున్నాను అన్నమాట, ఆకుల్ని పెడుతున్నాను. దీనికోసం మనం ఆకులు చిన్న సైజ్ చూసుకోవాలండి. చిన్నగా ఉండే ఆకుల్ని మనం ఎంచుకున్నామంటే కనుక మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. ఎవరికి నచ్చిన డిజైన్స్ వాళ్ళు పెట్టుకోవచ్చండి, మీ ఓపికను బట్టి మీరు ఈ డిజైన్స్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కనుక చాలా సింపుల్గా ట్రై చేసేసాను. కొంచెం ఎక్కువ టైం కేటాయించగలిగితే దీన్ని ఈ ఆకుల్ని చక్కగా సిజర్తో డిజైన్ డిజైన్గా కూడా కట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఒక ప్లేస్లో డిజైన్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు మీరు ఓల్ని స్ప్రేని ఇలా స్ప్రే చేసుకున్నారంటే కనుక మీకు ఈ ఆకులు అనేవి చక్కగా స్టిక్ అయి ఉంటాయన్నమాట ఎటు కదలకుండా. సో అందుకని నేను ఇలాగ స్ప్రే చేస్తూ పెట్టుకుంటున్నాను. మనకి కొంచెం లిక్విడ్గా ఉంటేనే కదా అవి స్టిక్ అవుతాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాను కాబట్టి మళ్ళీ స్ప్రే చేశాను. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, చాలా బాగుంది. మనకి ఇది స్ప్రే, మనం ఓల్ని స్ప్రే మన హ్యాండ్ మీద స్ప్రే చేయడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవండి. నేను ఆల్రెడీ ట్రై చేశాను కదా, బట్ కానీ ఇది ఎలా ఉంటుందంటే మనకి పవర్ అనేది హ్యాండ్కి తెలుస్తూ ఉంటుంది, జిమ్ జిమ్ అంటుంది, అంతకుమించి ఏమీ ఉండదు, బాగానే ఉంటుంది. చూడండి, నేను చేతికి మొత్తానికి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా అండి, మీరు కనుక గట్టిగా ప్రెస్ చేస్తారంటే ఈ ఆకులు అనేవి పైనకి లేస్తాయి అన్నమాట. సో అందుకని చాలా లైట్ హ్యాండ్తో మీరు స్మూత్గా ప్రెస్ చేస్తూ హ్యాండ్ మొత్తానికి అప్లై చేసుకోవాలి మళ్ళీ స్ప్రేని. ఎక్కడైతే మనం ఆకులతో డిజైన్ని వేసుకున్నామో సో ఆ ప్లేస్ మొత్తంలో కూడా చక్కగా నీట్గా ఇలా స్ప్రే చేయండి. మళ్ళీ ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 1 అవర్ లీవ్ చేసేసేయాలండి. చూడండి, ఇప్పుడు 7:30 అవుతుంది టైం. ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత ఇలా ఉందండి. నేను మీకు ఇప్పుడు టైం కూడా చూపిస్తాను, చూడండి. చూడండి, ఇప్పుడు 8:19 కదా, ఎగ్జాక్ట్గా 1/2 అవర్ తర్వాత అలా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించింది అయితే కనుక 1 అవర్ తర్వాత అండి, 8:31 కదా టైము. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నాకు గోరింటాక్ అనేది చక్కగా ఇలా పండిందండి. మొత్తం రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదైతే సూపర్ డన్, చాలా బాగా వచ్చింది కలర్. ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు, బట్ నేను బయటకు వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. సో అందుకని తొందరగా ఇదంతా రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, చాలా బాగా వచ్చిందండి. గోరింటాక్ని రుబ్బుకుని కాదు ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. నా వీడియోస్ని ఫస్ట్ నుంచి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. బాయ్.